ప్రైజ్ ద లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానము, యెహోవాయందు భయభక్తులు కలిగి ఉండుట దీర్ఘాయువునకు కారణము, భక్తిహీనుల ఆయుస్సు తక్కువైపోవును. సామెతల గ్రంథము 10:27. సహోదరి సహోదరులారా, యెహోవాయందు భయభక్తులు కలిగి ఉండుట జీవసాధనము, అది కలిగిన వాడు తృప్తుడై అపాయము లేకుండా బ్రతుకును. సోమరి పాత్రలో చెయ్యి ముంచునే గాని తన నోటికి దాన్ని తిరిగి ఎత్తనైనా ఎత్తడు. భక్తుడు ఈ విధంగా అంటున్నాడు, యెహోవాయందు భయభక్తులు కలిగి ఉండుటయే జ్ఞానమునకు మూలము. పరిశుద్ధ దేవుని గూర్చిన తెలివియే వివేచనకు ఆధారము. ఆయన వలన మనకు దీర్ఘాయువు కలుగును, మనము జీవించు సంవత్సరములు అధికములగును అని. ప్రియులారా, యెహోవాయందు భయభక్తులు కలిగి ఉండుట బహుధైర్యము పుట్టించును. అట్టివారి పిల్లలకు ఆశ్రయస్థానము కలదు. యెహోవాయందు భయభక్తులు కలిగి ఉండుట జీవపు ఊట, అది మరణ పాశములలో నుండి విడిపించును. భక్తుడు ఈ విధంగా అంటున్నాడు, పిల్లల్లారా, మీరు వచ్చి నా మాట వినుడి, యెహోవాయందలు భయభక్తులు మీకు నేర్పెదను. బ్రతకగోరువాడెవడైనానున్నాడా? మేలునందుచు అనేక దినములు బ్రతకగోరువాడెవడైనానున్నాడా? చెడ్డ మాటలు పలకకుండా నీ నాలుకను, కపటమైన మాటలు పలకకుండా నీ పెదవులను కాచుకొనుము. కీడు చేయుట మాని మేలు చేయుము, సమాధానము వెదకి దాని వెంటాడుము. యెహోవ దృష్టి నీతిమంతుల మీదనున్నది, ఆయన చెవులు వారి మొరలకు ఒగ్గి ఉన్నవి. దుష్క్రియలు చేయువారి జ్ఞాపకమును భూమి మీద నుండి కొట్టివేయుటకై యెహోవ సన్నిధి వారికి విరోధముగానున్నది అని. సహోదరి సహోదరులారా, దేవుని ఉపదేశములను మరవకుడి, ఆయన ఆజ్ఞలను హృదయపూర్వకముగా గైకొనుడి. అవి దీర్ఘాయువును, సుఖజీవముతో గడుచు సంవత్సరములను, శాంతిని మీకు కలగజేయును. అపోస్తలుడైన పౌలు ఈ విధంగా అంటున్నాడు, తండ్రి అయిన దేవుని నుండియు మన ప్రభువైన యేసుక్రీస్తు నుండియు మీకు కృపయు సమాధానమును కలుగునుగాక. మన తండ్రి అయిన దేవుని చిత్త ప్రకారము క్రీస్తు మనలను ప్రస్తుతపు దుష్ట కాలములో నుండి విమోచింపవలనని మన పాపముల నిమిత్తము తన్ను తాను అప్పగించుకొనెను. దేవునికి యుగయుగములకు మహిమ కలుగునుగాక అని. సహోదరి సహోదరులారా, శిలువను గూర్చిన వార్త నశించుచున్న వారికి వెర్రితనము గాని రక్షింపబడుచున్న మనకు దేవుని శక్తి. ఇందు విషయమై జ్ఞానుల జ్ఞానమును నాశనము చేతును, వివేకుల వివేకమును శూన్యపరుతును అని వ్రాయబడి ఉన్నది. జ్ఞాని ఏమయ్యను, శాస్త్రి ఏమయ్యను, ఈ లోకపు తర్కవాది ఏమయ్యను? ఈ లోక జ్ఞానమును దేవుడు వెర్రితనముగా చేసి ఉన్నాడు గదా. దేవుని జ్ఞానానుసారముగా లోకము తన జ్ఞానము చేత దేవునిని ఎరగకుండినందున సువార్త ప్రకటనయను వెర్రితనము చేత నమ్మువారిని రక్షించుట దేవుని దయాపూర్వక సంకల్పమాయను. అవును అన్నవారు నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, నీవు మాకిచ్చిన గొప్ప రక్షణను బట్టి నీకు స్తోత్రములు తండ్రి. మేము నీ యందు భయభక్తులు కలిగి నీ ఉపదేశానుసారముగా నడుచుకునే వారముగా ఉండుటకు సహాయము దయచేయమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.